వెల్కమ్ బ్యాక్ టు ఓకే తెలుగు కొన్ని కొన్నిసార్లు ప్రశాంతంగా ఉన్నవన్నీ ఒకేసారి దడ పుట్టించేలా ప్రవర్తిస్తాయి దీంతో ఆ సమయంలో కొన్ని కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అలా ప్రశాంతంగా ఉన్న ఓ సరస్సు వల్ల ఏకంగా లే శ్మశానాలుగా మారాయి అదేంటి కేవలం చిన్న సరస్సు వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరగటం ఎలా అని అనుకుంటున్నారా అయితే ఏం జరిగిందో ఓసారి తెలుసుకుందాం మధ్య ఆఫ్రికాలో వాయువ్య క్యామరూన్లో న్యూ సరస్సు ఉంది ఇక ఈ సరస్సు చుట్టూ ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామంలో ఎన్నో కుటుంబ సభ్యులు నివాసం ఉన్నాయి ఓ రోజు ఏం జరిగిందో తెలియదు కానీ ఓ రోజు రాత్రి ఆ సరస్సు చుట్టూ ఉన్న ఊర్లలో ప్రజలంతా లేవలేని నిద్రలోకి వెళ్ళిపోయారు కేవలం ప్రజలే కాదు పక్షులు పశువులు ఇలా అన్ని రకాల జీవులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు ఆ సరస్సు చుట్టూ చా న్యూస్ శుబుం అనే మూడు గ్రామాలు ఏర్పడ్డాయి ఆ ప్రాంతంలో నీటి సదుపాయాలతో పాటు అన్ని సదుపాయాలు ఉండటంతో అక్కడి ప్రజలు అక్కడే నివాసం ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ తమ జీవనాన్ని గడుపుకున్నారు ఓ రోజు అనగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆగస్టు ఇరవై ఒకటిన అర్ధరాత్రి సమయంలో అందరూ గాఢ నిద్రలో తేలిపోతున్న సమయంలో ఒకేసారి గాలి రావటంతో అందరూ విగత జీవులుగా మారారు అగ్నిపర్వత బిలం వర్షాల కారణంగా ఆ సరస్సు మొత్తం నీటితో నిండి ఉంది అంత నీటి మొత్తం ఉన్నా కూడా బిలంలో జరిగే రసాయనిక చర్య ఆగలేదు దీంతో ప్రమాదం జరిగిన రోజు రాత్రి తొమ్మిది గంటలకు రసాయనిక చర్యల్లో మార్పులు జరిగాయి దానివల్ల ఆ బిలం నుంచి వందల వేల టన్నుల విషపూరిత కార్బన్ డైఆక్సైడ్ దాదాపు వంద కిలోమీటర్ల వరకు వ్యాపించింది ప్రమాదకరమైన విషపూరిత వాయువు వెంటనే అక్కడున్న గ్రామాలకు మొత్తం పాకింది ఆక్సిజన్ శాతం కూడా తగ్గిపోవటంతో అక్కడ ఉన్న వారంతా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఇక ఈ ప్రమాదాన్ని పరిశోధకుడు డేవిడ్ బ్రెస్సన్ పరిశోధించి కొన్ని విషయాలు బయటపెట్టాడు నీటి అడుగున ఉన్న అగ్నిపర్వత వాయువులు పైకి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని తెలిపాడు న్యూస్ బిలంలో చిన్నపాటి భూకంపం సంభవించి ఉండటం వల్ల ఆ కదలిక వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని తెలిపాడు ఇటువంటి ఘటన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కూడా జరిగిందని ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో మౌలోన్ సరస్సు ఉందని ఆ సరస్సులో కూడా కార్బన్ డైఆక్సైడ్ విడుదల కావడంతో ముప్పై ఏడు మంది మరణించారని తెలిసిందే న్యూస్ ప్రమాదం జరగక ముందే ఈ ప్రమాదం జరగటంతో అప్పుడే పరిశోధకులు ఈ ప్రమాదం గురించి పరిశీలించినట్లయితే న్యూస్ ప్రమాదం జరిగేది కాదని కొందరన్నారు ఇక ఇటువంటి ప్రమాదాలు మరోసారి జరగకూడదని కొన్ని ప్రత్యేకమైన పైపులు ముందుగానే ఏర్పాటు చేశారు సో చూసారు కదా వ్యూస్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి